हाय अंडी नमस्ते वेलकम बैक टू कुक विथ नागा। इवाल्टी मन वीडियो వంకాయ పచ్చి పులుసు। ఈ పచ్చి పులుసు చేయడానికి ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। ఈ చింతపండు నానే లోపు శుభ్రంగా కడిగిన ఒక వంకాయ 5 పచ్చి మిరపకాయల్ని తీసుకొని వంకాయ మొత్తానికి ఆయిల్ రాసి స్టవ్ పైన గ్రిల్లును పెట్టి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఈ గ్రిల్లు పైన వంకాయ అలాగే పచ్చి మిరపకాయల్ని పెట్టి అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా కాలనివ్వాలి। పచ్చి మిరపకాయల్ని మాత్రం మీరు తినే స్పైసీని బట్టి తీసుకోండి। ఈ పచ్చి పులుసు అన్నంలో అలాగే తిన్నా చాలా బాగుంటుంది, లేదా ముద్దపప్పు కాంబినేషన్ తో తిన్నారంటే ఇక అంతే చెప్పనక్కర్లేదు, అదిరిపోతుంది। తప్పకుండా ట్రై చేయండి। చూడండి పచ్చి మిరపకాయలు బాగా కాలాయి కదా, వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకొని ఈ వంకాయని ఇంకా బాగా కాలనివ్వాలి। వంకాయ మాత్రం బాగా లేతగా ఉండేలా చూసుకోండి। దీనికి ఘాట్లు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయిల్ రాసి కాల్చుకుంటే సరిపోతుంది। చూడండి అన్ని వైపులా చక్కగా కాలింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత కాలిన పొట్టు మొత్తాన్ని ఇలా చేత్తో తీసివేయండి। కాలిన పొట్టు మొత్తాన్ని తీసిన తర్వాత తొడిమెను కట్ చేసి అలాగే కాలిన మిరపకాయల తొడిమెలు కూడా తీసి వీటన్నింటినీ లోతుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి। ఇలా మ్యాషర్తో గాని చేత్తో గాని బాగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే పప్పు గుత్తితో అయినా సరే మెదుపుకోవచ్చు। వంకాయ పచ్చిమిరపకాయల్ని ఇలా మెత్తగా మెదిపిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా ముందుగా నానబెట్టిన చింతపండును రసం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి। ఇందులో 1 టీ స్పూన్ బెల్లం తరుగు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు పోపు చేయడానికి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని వేగనివ్వాలి। వెల్లుల్లి రెబ్బలు వేగిన వెంటనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, తుంచిన 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి। ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చి పులుసుని ఈ తాలింపులో వేసి ఒక్కసారి కలుపుకున్నారంటే అదిరిపోయే రుచితో వంకాయ పచ్చి పులుసు రెడీ। మీరు కూడా తప్పకుండా ఈ వంకాయ పచ్చి పులుసుని ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం కుక్ విత్ నాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।